మేము నుమాయిష్ వెళ్ళింది నిన్న, ఐ మీన్ వన్ డే బిఫోర్. ఎలా వెళ్ళాము అండ్ ఆల్, అంటే ఏం తీసుకున్నాము ఏంటి అన్నది దట్స్ అబౌట్ దిస్ వ్లాగ్ అనమాట. మేము వచ్చేసి క్యాబ్లో వెళ్ళాము, కానీ నార్మల్గా నుమాయిష్కి వెళ్ళాలి అనుకుంటే లైక్ అక్కడ మనకి మెట్రో కూడా అవైలబుల్ ఉంది. గాంధీభవన్ మెట్రో స్టేషన్ జస్ట్ గేట్ నెంబర్ 2కి కిందనే ఉందన్నమాట. వెళ్ళాలి అనుకుంటే మనం మెట్రోలో కూడా ట్రావెల్ చేయొచ్చు, బట్ మేమైతే క్యాబ్లో వెళ్ళాము బికాజ్ మాకు వచ్చేసి మా ఏరియా నుంచి మెట్రో లేదు. సో మళ్ళీ వేరే ఏరియాకి వెళ్ళి మెట్రోలో మళ్ళీ అక్కడ నుంచి ట్రావెల్ చేయడం ఎందుకు అని చెప్పేసి జనరల్గా మేము క్యాబ్లోనే వెళ్ళాము. మేము వచ్చేసి స్టార్ట్ అయ్యాము 12:00 అనమాట. మేము జనరల్గానే 12:00 వెళ్ళాలి అనేసి వెళ్ళాము బికాజ్ కొంచెం టైం దొరుకుతుంది, త్వరగా ఈవినింగ్ నైట్ అలా అవగానే ఇంటికి వచ్చేద్దాము, ఎక్కువ టైం నైట్ అక్కడ ఉండకుండా అనేసి త్వరగా స్టార్ట్ అయ్యాము అనమాట 12:00కి. మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1:30 అలా అయింది. అండ్ స్పెసిఫికల్గా మేము ఎందుకు గేట్ 2 చూస్ చేసుకున్నాము అన్నదానికి రీజన్ ఏంటంటే బికాజ్ మనకి గేట్ 2లో వచ్చేసి అది కొంచెం అన్నిటికన్నా పెద్ద గేట్ అనమాట. ఐ మీన్ ఏరియా స్పేస్ వచ్చేసి గేట్ కన్నా ముందు చాలా పెద్దగా ఉంటుంది. అండ్ అక్కడ వచ్చేసి మనకి ఎక్కువ బయట స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటుంది. లైక్ నుమాయిష్ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వకముందే మనకి గేట్ నెంబర్ 2 దగ్గర చాలా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, హ్యూజ్ కలెక్షన్స్ దొరుకుతాయి. స్పెషల్లీ వచ్చేసి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనమాట, అసలు యు నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్, అసలు అంత బాగున్నాయి అక్కడ మొత్తం థింగ్స్. ఎస్పెషల్లీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, జంక్ జ్యువెలరీ, కొంచెం చీప్లో హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్, లైక్ పార్టీ వేర్ వి మనకి పోట్లీస్ అలాంటివి అన్నీ ఉన్నాయి అక్కడ. లైక్ చాలా మంచిగా అనిపించింది. లైక్ హ్యాండ్ బ్యాగ్ షాప్స్, పర్స్, ఇది వచ్చేసి నెక్ పీస్ ఒకటి, 3-లేయర్ నెక్ పీస్ అనమాట. లైక్ చాలా ప్రిటీగా అనిపించింది. ఇక్కడ ఒకటి వచ్చేసి లాక్ ఉంది ఒకటి, అండ్ ఇంకొకటి ఇట్లా చైన్ లాగా వచ్చింది, లింక్స్ చైన్ లాగా ఉంది ఒక లేయర్, అండ్ ఇంకొక లేయర్ వచ్చేసి మనకి ఇట్లా ఇవి లైలాగా వచ్చింది అనమాట. ఇవన్నీ ఇలా టీషర్ట్స్ మీద, ప్లెయిన్ టీషర్ట్స్ మీద చాలా బాగుంటాయి. సో నాకైతే ఇలాంటివి అంటే చాలా ఇష్టం, బట్ వీటి మెయింటెనెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి చాలా తొందరగా ట్యాంగిల్ అయిపోతాయి అండ్ కలర్ కూడా పోతాయి, బట్ ప్రైస్ వైజ్ అయితే చాలా బాగుంది, లైక్ పెట్టచ్చు. నాకైతే ఇది ఆల్మోస్ట్ 70కి ఇచ్చారు, ఇట్స్ నైస్, మంచిగా అనిపించింది. లైక్ వీ కెన్ ట్రై, అంటే కలర్ పోయినా ఒక 4-5 యూజెస్కి అయితే పెట్టుకోవచ్చు అని నా ఫీలింగ్. సో ఇది, సో ఇంకొకటి అనమాట సేమ్ అలానే 40 రూపీస్లో, ఇది రెయిన్బో లాగా వచ్చింది. మనం కావాలనుకుంటే 2 చైన్స్ కూడా అలా కలిపి వేసుకోవచ్చు, బట్ సింగిల్ వేసుకున్నాం చాలా బాగుంటుంది, లైక్ ఏమైనా వేస్ట్. ఇంకా ఒక హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఇది స్లింగ్ బ్యాగ్ లాగనమాట, లైక్ ఇలా మల్టీ కలర్ వచ్చేసి. ఇది వచ్చేసి 450, ఆ ఫిక్స్డ్ హ్యాండ్ బ్యాగ్ షాప్లో తీసుకున్నాను. ఇది చాలా నచ్చింది నాకు. లైక్ ఈ మధ్య మొత్తం ఇలానే మల్టీ కలర్స్ అండ్ ఆల్ వస్తున్నాయి కదా, ఇదైతే మంచిగా యూజ్ చేయొచ్చు. ఇది కూడా బాగుంది, స్టడీగా క్యూట్గా, దీంట్లో కూడా 2 జిప్పర్స్ వచ్చాయి, అండ్ 1 బ్యాక్ ఒక కంపార్ట్మెంట్ వచ్చింది. కలర్ జిప్స్ అన్నీ అయితే స్టడీగానే ఉన్నాయి. ఇంకొకటి యాక్చువల్లీ నాకు తెలీదు లైక్ ఇది కిడ్స్ యూస్ చేస్తారా, లైక్ ఈవెన్ పెద్దవాళ్ళు కూడా యూస్ చేస్తారా అని, బట్ అక్కడ చాలా ఇలాంటివి చాలా సెల్ చేస్తుండే. ఇదేదో సూట్ కేసులా ఉంది, మా మమ్మీ అయితే ఇదేదో సూట్ కేసులా ఉంది అని చెప్తుండే. ఇలా వచ్చింది స్ట్రాప్ అండ్ ఇలా, లైక్ ఇది ఓపెన్ చేస్తే నాకైతే ఇది చూస్తూనే చాలా వెరైటీగా చాలా మంచిగా అనిపించింది, అందుకే తీసుకున్నా. అండ్ నౌ వీ కెన్ గో విత్ బెడ్ షీట్స్. ఇక్కడ బెడ్ షీట్స్ కూడా బాగా చాలా ఫేమస్ అనమాట, చాలా బాగుంటాయి యాక్చువల్లీ. అండ్ కాస్ట్ క్వాలిటీ వచ్చేసి మనం పెట్టే కాస్ట్ని బట్టి క్వాలిటీ ఉంటుంది. లైక్
మామూలుగా అయితే రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. మా మదర్ కొన్ని తీసుకున్నారు. ఫాస్ట్ ఫాస్ట్గా ఇవి కూడా చూసుకుందాం. ఇది డివాన్ సెట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 7 pieces ఉంటాయి దీంట్లో, లైక్ 2 round balls కి అండ్ బెడ్షీట్ ఒకటి అండ్ 3 small pillows కి. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్గా మనకి బెడ్ మీద అని తీసుకున్నాడు. కలర్ఫుల్గా ఉన్నాయి, మా మమ్మీకి అన్ని కలర్ఫుల్గానే నచ్చుతాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి నా సెలెక్షన్. ఇది యాష్ కలర్లో ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఒక కొంచెం యాష్ అండ్ కొంచెం బేజ్ కలర్ వచ్చింది. డీసెంట్ లుక్తో చాలా బాగుంది మై షీట్ కూడా. అండ్ ఇంకొకటి ఇది నార్మల్గానే గ్రీన్ అండ్ వైట్ వచ్చింది. మొత్తం ఇలానే వచ్చిందన్నమాట రన్నింగ్లో. అండ్ ఈ బ్లాంకెట్ చాలా స్పెషల్. అండ్ ఈ బ్లాంకెట్ చాలా చాలా స్పెషల్. అసలు ఎంత స్మూత్గా ఉందంటే ఇది చాలా స్మూత్గా ఉంది. ఇట్లా వైట్ హనీ కలర్ అండ్ బ్లూ వచ్చింది. చాలా పెద్దగా ఉంది. ఇది నాకు చాలా నచ్చేసింది. అసలు దీని ఫీలే చాలా చాలా బాగుంది. సో ఇది తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ కింగ్ సైజ్. నాకు 700 అలా పడింది. అండ్ ఇప్పుడు అన్నమాట మార్బల్ ప్లింట్లో ఉంది. నేను రోజ్ కలర్ది అండ్ ఈ ప్లేట్ తీసుకున్నాను. సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది. సో ఐ టుక్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా కలెక్షన్ చాలా బాగున్నాయి. బట్ అక్కడ అన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ పర్చేస్ చేసేలా ఉన్నాయన్నమాట. సమ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఈవెన్ 250 కూడా సెల్ చేస్తున్నారు. ఇట్లా ఎక్కువ అన్నీ ఒకటే దగ్గర పోసేసి లైక్ అవన్నీ 250 అలా చెప్తున్నారు. కొంచెం చీప్గా ఉన్నాయి చూడడానికి, బట్ 250కి వర్త్ అనమాట. బట్ ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే మంచిగా లైక్ ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఫిక్స్డ్ రేట్స్ అయితే చాలా బెటర్ ఎందుకంటే అక్కడ చాలా హై ప్రైస్ చెప్తారు. ఈవెన్ మనం బార్గెన్ చేసే స్కిల్స్ ఉంటే మాత్రం చాలా తగ్గిస్తారు. లైక్ ఈవెన్ దే సే 200 అండ్ దే గివ్ ఫర్ 500 ఆల్సో, అలా ఉంటుంది అనమాట. సో దాని బదులు అంత బార్గెన్ చేసి టైం వేస్ట్ చేసే బదులు ఫిక్స్డ్ అయితే లైక్ వాళ్ళు ఒక మినిమల్ రేట్తో ఉంటారు, మనము కొంచెం టైం సేవ్ చేసుకోవచ్చు ఇలా ఫిక్స్డ్ అయితే. బట్ ఇది వచ్చేసి 250 అనమాట. జనరల్గా నేనేమి తీసుకోవాలనుకోలేదు, బట్ జనరల్గా అలా 250 అలా పక్కన వేసింటే చూస్తూ ఉండే ఇది కొంచెం క్యూట్గా అనిపించి తీసుకున్నాను. లైక్ ఇట్స్ క్వైట్ గుడ్, యూస్ చేయొచ్చు, బాగుంది. 2 zippers వచ్చాయి అండ్ మరీ అంత చీప్ లుక్లో అయితే లేదు, బాగానే ఉంది. లైక్ వీ కెన్ యూజ్ ఇట్. కేజీ వచ్చేసి లైక్ సమ్వర్ట్ అరౌండ్ 400, కానీ నాకు అనిపించింది చాలా త్వరగా 1 kg అయిపోతుంది. లైక్ మేము వచ్చేసి ఈ చిన్న క్యూబ్స్ కప్ ఒకటి తీసుకున్నాము, జనరల్ ఏదైనా చట్నీస్ కానీ మయోనీస్ అలా వేసుకోవడానికి. అండ్ ఇంకొకటి ఇలా పెద్ద బౌల్ లైక్ మ్యాగీ అలా. ఇవి మైక్రోవేవ్ సేఫ్ కూడా, కానీ ఐ ప్రిఫర్ ఓన్లీ గ్లాస్ ఐటమ్స్ ఇన్ మైక్రోవేవ్. కాకపోతే ఇవి మైక్రోవేవ్ సేఫ్ కూడా అన్నమాట. జస్ట్ మ్యాగీ అలా తినడానికి బౌల్ లాగా ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని ఇలాంటివి లైక్ ఇవి వచ్చేసి 2 తీసుకున్నాను. ఒకటి పింక్, ఇంకొకటి లావెండర్ కలర్లో ఉంది, పర్పుల్. ఇవి 2 సేమ్ అనమాట షేప్స్, లైక్ ఇలా ఉన్నాయి. ఇది స్నాక్స్ ప్లేట్ అలా యూజ్ చేయొచ్చు. నాకు ఇవి 2 చాలా క్యూట్గా అనిపించి తీసుకున్నాను. దేనికి యూజ్ చేయాలో చూడాలి మరి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్ తీసుకున్నాను ఒకటి. ఒకటి వచ్చేసి ఇలా పింక్ కలర్ ఫ్లవర్స్ తోటి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా 2 plates అయితే తీసుకున్నాను, బట్ దాంట్లో ఒకటి విరిగిపోయింది. బట్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఇవి వచ్చేసి ఈ ఐటమ్స్ అన్నీ మాయిస్లో తీసుకున్నవి. నేను చెప్పే టిప్ ఏంటంటే ఆల్మోస్ట్ అది 15 February కి క్లోజ్ అయిపోతుంది. సో బెటర్ మార్నింగ్స్ అంతా ఓపెన్ ఉంటుంది అనమాట. అండ్ మీకు ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే, నాకు అనిపించిన డిసడ్వాంటేజ్ అక్కడ మనకి ఎలా అంటే
వెయిట్ బాగా ఎక్కువైపోతుంది అన్నమాట. ఎన్ని బ్యాగ్స్ తీసుకెళ్ళండి, ఏం తీసుకెళ్ళండి, బ్యాగ్స్ పట్టుకొని అక్కడ తిరగడం అన్నది కొంచెం కష్టమైపోతుంది. అండ్ ఇయర్ కొత్త ఫెసిలిటీ ఒకటి ప్రొవైడ్ చేశారు నువాయిష్ వాళ్ళు, లైక్ వీ కెన్ టేక్ అవర్ బైక్స్ స్కూటీస్ కార్స్ ఇన్సైడ్. అంటే బైక్ వచ్చేసి 150 పే చేస్తే లోపల తీసుకొని వెళ్ళొచ్చు, అండ్ కార్కి వచ్చేసి 600 పే చేస్తే లోపల తీసుకొని వెళ్ళొచ్చు. కార్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇఫ్ హ్యూజ్ థింగ్స్ తీసుకుంటున్నారు, చాలా షాపింగ్ చేస్తున్నారు అంటే కార్ అయితే చాలా బెస్ట్. బికాజ్ ఎందుకంటే వీ కెన్ టేక్ మెనీ ఐటమ్స్, అండ్ కార్ ఒక లేన్ దగ్గర పెట్టేసి ఐటమ్స్ దాంట్లో పెట్టి ఇంకా వేరే దగ్గర తిరగచ్చు. అండ్ ఇంకా ఫుడ్